మనం పాజిటివ్గానే ఉన్నాం మన చుట్టుపక్కల వాళ్ళు నెగిటివ్గా ఉంటే మనం నెగిటివ్గా మారిపోతాం సహజంగా ఇళ్లలో ఒక తప్పు జరుగుతూ ఉంటుంది కొంతమంది ఉపాధ్యాయులు తెలియక చేయొచ్చు తల్లిదండ్రులు కూడా చేయొచ్చు ఇద్దరు కొడుకులు ఉన్నారు లేక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఒక కొడుకు కూతురు ఉన్నారు వాళ్ళు ఎలా మాట్లాడతారంటే వీడున్నాడే పెద్దవాడు వీడు కొంచెం డల్లండి చిన్నవాడు నాడే చాలా తెలివిగలవాడు వీడున్నాడే వీడు మంచి ముందుకెళ్తాడు వీడు కొంచెం వద్దండి వీడికి విషయాలు గుర్తుండవండి అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అతను వింటూ ఉంటాడు ఆహా నాకు గుర్తుండదా నేను మొద్దునా నాకు చదువురాదా ఈ మాటలు విని విని ఒక మైండ్ ప్యాటర్న్ అనేది ఏర్పడిపోతుంది తనలో ఒక నమ్మకము నెగిటివ్ నమ్మకం ఏర్పడుతుంది అది తన జీవితాన్ని నడుపుతూ ముందుకెళ్ళిపోతుంది అవునా లేదా ఇవి మనం మాట్లాడేటప్పుడు అంటే ఈ మాటల ద్వారా మన జీవితాన్ని మన విశ్వాసాన్ని మనం మార్చుకోవచ్చు మన నమ్మకాన్ని మనం మార్చుకోవచ్చు పాజిటివ్ నెగిటివ్గా నెగిటివ్ పాజిటివ్గా దీనికి ఒక ఉదాహరణ చెప్తాను ఒక బ్రాహ్మణుల వారు ఒక యజ్ఞంలో బలిద్దామని చెప్పేసి ఒక మేకపోతుని తీసుకొని వెళ్తున్నాను వెళ్ళారు సంతలో మేకపోతను కొనుక్కున్నారు తీసుకెళ్తున్నారు దాన్ని చూశారు ఒక నలుగురు దొంగలు ఏదో విధంగా మేకపోతను కాచేయాలనుకున్నారు తీసేసుకోవాలనుకున్నారు బలవంతంగా తీసుకుంటే గొడవ చేస్తాడు అల్లరైపోతుంది అందరికీ తెలుస్తుంది కాబట్టి ఉపాయంతో తెలివిగా తీసుకోవాలనుకున్నారు ఏం చేశారో తెలుసా ఆ బ్రాహ్మణుడు ఆ మేకపోతుని తీసుకొని వెళ్తుంటే ముందు ఒక దొంగ ఎదురొచ్చాడు వచ్చాంటున్నాడు మీరు ఇంత ఆచార్యవంతులైన బ్రాహ్మణులు కదా ఏంటండి మీరు కుక్కను తీసుకెళ్తున్నారు అని అన్నాడు అనేసరిగా బ్రాహ్మణుడు ఒకసారి అనుకుని ఏంటి నీ కళ్ళు పోయా ఏంటి నేను యజ్ఞం కోసం మేకపోతుని తీసుకెళ్తుండే నువ్వు కుక్క అంటావు అని చెప్పు నసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు ఇంకొంచెం దూరం వెళ్ళగానే మరొక దొంగ ఎదురయ్యాడు మరొక వ్యక్తి ఎదురయ్యాడు ఎదురయ్యత అంటున్నాడు చూసి ఏంటండి కుక్కని ఏడ్చుకొని తీసుకెళ్ళిపోతున్నారు అంటూ పడతారు కదా అపవిత్రులే పోతారు కదా ఇటు రండి నేను పట్టుకొని మీ ఇంటి దాకా వదిలేస్తాను అన్నాడు అతను ఒకసారి ఆలోచిస్తాడు బ్రాహ్మణుడు ఏంటి అంటుపడతాను పడతాను అంటున్నాడు చూసి కుక్క అంటున్నాడు ఇతను కూడాను ఏం అవసరం లేదు రండి సహాయం అని చెప్పేసి నాలుగు అడుగులు ముందుకేస్తాడు మరొక వ్యక్తి ఎదురవుతాడు ఎదురైపోయాను కొంచెం గద్దించే విధంగా అంటాడు ఏం బ్రాహ్మణులండి మీరు అసలు బ్రాహ్మణత్వాన్ని మొత్తం కూడా గంగలో కలిపేశారు కుక్కను తీసుకెళ్ళిపోతున్నారేంటి అని చెప్పేసి కొంచెం గద్దించినట్టు మాట్లాడతాడు అతను ఆలోచనలో పడిపోతాడు బ్రాహ్మణుడు ఏంటి వీళ్ళకి మతి లేదా నాకు మతి లేదా ఒక అనుమానంలో వచ్చేస్తాడు ఆలోచనలో పడిపోయి అలాగే ముందుకెళ్తుంటే చివరికి నాలుగో వ్యక్తి ఎదురవుతాడు నాలుగో వ్యక్తి ఎదురై అంటాడు ఏమండి నా దగ్గర కుక్కలకి కట్టేసే గొలుసులు ఉన్నాయి మంచి గొలుసులు మీకు కావాలంటే ఒక ఇస్తాను ఆ కుక్కకి కట్టి గొలుసు పట్టుకొని తీసుకెళ్ళండి అంటాడు ఇంకా ఆగిపోతాడు కనుషం కోసం ఆ మేకపోతు వైపు చూస్తాడు చూసి గుండ్రంగా చూస్తాడు ఇది ఏంటిది అసలు ఇది అనుమానం అనుమానం పెనుభూతంగా పట్టుకుంది అమ్మో లేదు ఇంతమంది అంటున్నారంటే ఇది కుక్కే ఉంటుంది నేనే మోసపోయానని చెప్పేసి దాన్ని అక్కడ వదిలేసి అంటు పోవడం కోసం చెరువుకి వెళ్తాడు స్నానం చేయడం కోసం అంటే చూడండి ఎలా నమ్మకం మారిపోతుంది ఒక వ్యక్తి యొక్క మాటలు ఎంత ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి చూడండి ఒక పాజిటివ్ కూడా నెగిటివ్గా మారుతుంది బిలీఫ్ సిస్టమ్ అలాగే నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ పాజిటివ్ కూడా మారుతుంది కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మనం ఆలోచించేటప్పుడు మన విశ్వాసాన్ని పాజిటివ్గా చేసుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి